రష్యా దగ్గర ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఉన్నాయి, S-400, S-250, S-300, 300 కిలోమీటర్లు, 250, 300, 400 కిలోమీటర్ల దూరంలోనే తమ దేశం మీదకి దాడికి వచ్చే వాటిని ఆపగలిగి దానికి రివర్స్ అటాక్ చేయగలిగినటువంటి టెక్నాలజీ ఉంది. కానీ అవి ఫెయిల్ అవుతూనే ఉంది. తాజాగా సెయింట్ పీటర్స్బర్గ్లో ఉన్నటువంటి ఆయిల్ స్థావరం మీదకి ఉక్రెయిన్ పంపించినటువంటి డ్రోన్ వచ్చింది. అట్లాగే అక్కడ ఉన్నటువంటి అధ్యక్షుడు పుతిన్ ఇంటిపైకే డ్రోన్ వచ్చింది. అయితే ఈ రెండింటిని రష్యాకు సంబంధించినటువంటి డిఫెన్స్ సిస్టమ్స్ మధ్యలో విధ్వంసం చేయగలిగినాయి. కానీ అక్కడ దాకా వచ్చేసిందంటే ఉక్రెయిన్ ఒక రకంగా రష్యాని వణికిస్తోందని చెప్పాలి. చిన్న తేడా వస్తే అవి కిందకు వచ్చి పేలతే రష్యాలో తీవ్రమైనటువంటి సంక్షోభం వచ్చిండేది. ఉక్రెయిన్ డ్రోన్ ఫ్లైస్ ఓవర్ రష్యన్ ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్స్ హోమ్ టౌన్ ఇన్ వల్దాయ్ ఆన్ January 18th. ఉక్రెయిన్ డ్రోన్స్ ఆల్సో స్ట్రక్ ఎన్ ఆయిల్ డిపోర్ట్ ఇన్ సెయింట్ పీటర్స్బర్గ్, హిట్టింగ్ ఆన్ ఆయిల్ టెర్మినల్, రష్యాస్ లార్జెస్ట్ ఆయిల్ ఎక్స్పోర్ట్ ఫెసిలిటీ. రష్యాస్ డిఫెన్స్ మినిస్ట్రీ సెట్ దట్ ఇట్స్ యాంటీ ఎయిర్ డిఫెన్సెస్ ఇంటర్సెప్టెడ్ 2 డ్రోన్స్, 1 నియర్ సెయింట్ పీటర్స్బర్గ్ అండ్ అనదర్ ద మాస్కో. ఇది రెండు కూడా మాస్కోలో ఉన్నటువంటి ఆయిల్ స్థావరాన్ని ధ్వంసం చేయాలని ప్రయత్నించడం, అట్లాగే సెయింట్ పీటర్స్బర్గ్ దగ్గర అధ్యక్షుడి ఇంటిని ధ్వంసం చేయడానికి ప్రయత్నిస్తే ఆ రెండింటిని అడ్డుకున్నామని రష్యాకు సంబంధించిన సైనిక వర్గాలు చెప్తున్నాయి.